మహిళ, కాదంబరి అన్న ఆవిడ ఒక మహిళ. నాకు తెలిసి, నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే, అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి, ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని, తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి, ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి, ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లెయిన్లో వెళ్ళి, హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది, ఇది అన్యాయమే కాదు, ఇది వికెట్, ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అని మై పర్సనల్ కెపాసిటీ. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు, మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండును కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు, పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి, ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి, ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? ఇది, దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఫేక్ న్యూస్ మాత్రమే అని, కెమెరాలు లేవు అని మాకు అర్థమైన విషయం. నిజంగానే కెమెరాలు లేవా, ఇది ఫేక్ న్యూసా అని మేము మల్టిపుల్ సోర్సెస్ నుంచి తెలుసుకోవడం జరిగింది. ఫేక్ న్యూసే కాబోలు అని మేము ఎందుకు అనుకుంటున్నాము అంటే, ఎందుకంటే 300 వీడియోలు పైగా రికార్డ్ అయ్యాయని చెప్పారు, కానీ ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఒక అమ్మాయి కూడా నాది బయటకు వచ్చింది అని ఇంతవరకు చెప్పింది లేదు. కాబట్టి అంతా కల్పితమని, ఇది అయ్యుండకపోవచ్చు అన్నది మా భావన. పర్సనల్గా ఏ అమ్మాయి అయినా, ఏ మహిళ అయినా, ఒక ట్రయల్ రూమ్లోకి వెళ్ళినా, ఒక బాత్రూంలో వెళ్ళినా, ఫస్ట్ చూసుకునేది చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని. అలాంటిది ఒక కెమెరా ఉంటుందని, దాన్ని ఇంతమంది హాస్టల్లో ఉండి కూడా ఒక్కరు కూడా దాన్ని నోటీస్ చేస్తుండరు అని నేను అనుకోను. ఒకవేళ షవర్ లోపల ఇన్విజువల్గా పెట్టినా, షవర్లో నీళ్లు పడినప్పుడు అది బ్లర్ అయిపోతుంది, అది సాధ్యం కాకపోవచ్చు. ఇవన్నీ ఆలోచన చేసి అది ఫేక్ న్యూస్ మాత్రమే అనే నిర్ధారణకు మేము వచ్చాం. ఒకవేళ అది కాదు, నిజమే అని మీలో ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయగలిగితే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ విల్లింగ్ టు ఫైట్ టు ఎనీ లెన్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దిస్ గర్ల్స్ టు డూ జస్టిస్ టు దెమ్.